ప్రజనల గుండె చప్పుడు మీ బహుజన నైన్యు బోధించు సమీకరించు పోరాడు నమస్కారం బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ్ డీటెయల్స్ చూద్దాం ప్రగడవరం పంచాయతీలోని పోనుకుమాడు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు జ్ఞానారెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు జ్ఞానారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దానిలో భాగంగానే వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఈ పథకం వల్ల ఎందరో మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచి ప్రోలు గ్రామంలో మాల మహానాడు సమావేశం జరిగింది. ఈ రోజు సమావేశానికి కృష్ణా జిల్లా అధ్యక్షులు గంగోలు తేజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ బిఆర్ పాల్గొన్నారు. గుర్రం రామారావు మాట్లాడుతూ దళితులపై దాడులను తక్షణమే నివారించాలని గత ప్రభుత్వంలో ఇచ్చిన ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి లోన్లను భర్తీ చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీవీఆర్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లను వెంటనే విడుదల చేయాలని పారిశ్రామిక రంగంలో తగ్గించిన సబ్సిడీని 45% పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహిళా విభాగం స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా దాసరి శివపార్వతి, నందిగామ నియోజకవర్గం ప్రెసిడెంట్గా రామల సురేష్, జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రెసిడెంట్ రుంజా నాగయ్య, నందిగామ మండల ప్రెసిడెంట్ దోమల బాబు, పెనుగంచి ప్రోలు మండల ప్రెసిడెంట్ చింతమాల ఏడుకొండలు, గ్రామ ప్రెసిడెంట్గా పంటకోలు శ్రీనివాసరావు, వత్సవాయి మండల ప్రెసిడెంట్గా కాశీమాల శ్రీరాములు ఎన్నికయ్యారు. మరొక దాడి జరగకుండా ఉంటుంది కానీ చీరాల ఘట్టంలో కానీ కర్నూలు ఘట్టంలో కానీ బాపట్ల ఘట్టంలో కానీ ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా బాపట్ల అయితే అక్కడ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అయితే ఇది మన ఇష్యూ మీరేంది బయట వచ్చి గొడవ చేస్తున్నారు రా కాంప్రమైజ్ చేద్దారా అని ఆ దాసరి భాస్కర్ అనేటటువంటి ఒక అతన్ని ఏ 30 మంది అయితే రెడ్డి సామాజిక వర్గం వారు దాడి చేసి గాయపరిచారో అతనికి ఫోన్ చేసి బెదిరిస్తూ నువ్వు రాజీ పడాలి అని మాట్లాడటాన్ని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, కేవలం ఈ యొక్క ప్రభుత్వం దళితుల ఓట్ల మీద నిలబడిందని కూడా చెప్తున్నాం. మా ఓట్ల మీద మీరు నిలబడి మా మీద దాడు. ప్రగతి భవన్ ముట్టడి చేయడానికి ప్రయత్నించిన ప్రైవేట్ డ్రైవర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉపాధి లేక ప్రైవేట్ డ్రైవర్ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, కనుక ప్రతి డ్రైవర్ ఖాతాలో 20,000 రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించడానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎడవెలి నవీన్ ఆధ్వర్యంలో దాదాపు 40 మందిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో కరోనా విపత్కర సమయంలో విధుల్లో ఉన్న ప్రైవేట్ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఎవరన్నా
డ్రైవర్ల దండ కదిలింది. కేసీఆర్ మేల్కో డ్రైవర్లను ఆదుకోవాలి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్ల దండ కదిలింది. డ్రైవర్ల గురించి అసెంబ్లీలో ప్రస్తావించాలి, అసెంబ్లీలో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడాలి. అసెంబ్లీలో ప్రతి డ్రైవర్ అకౌంట్లో 20,000 రూపాయలు ఇస్తా, ఆత్మహత్య చేసుకున్న ప్రతి డ్రైవర్ కుటుంబానికి 10 లక్షలు ఇస్తా. ఈరోజు తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రగతి భవన్ని ముట్టడి చేయడం జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమంలో డ్రైవర్లందరినీ అరెస్టు చేసి పోలీసులు కూడా డ్రైవర్ల పట్ల విమానుషంగా ప్రవర్తించి శ్రీలింగంపల్లి అధ్యక్షులు గోపి గారు కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. బాధాకరమైన విషయం, ఈ ప్రగతి భవన్ ముట్టడిలో 60 మంది డ్రైవర్లను ఈ తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయించింది. మా డ్రైవర్లకు ప్రతి డ్రైవర్ అకౌంట్లో 20,000 రూపాయలు తెలంగాణ ప్రైవేట్ మన ఇప్పుడే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జై డ్రైవర్ అన్న. జై డ్రైవర్ అన్న. అందరూ సహకరించాలని మనం థ్యాంక్ యూ. జై డ్రైవర్ అన్న. ప్రతి డ్రైవర్ అకౌంట్ 20,000 రూపాయలు. జై డ్రైవర్ అన్న. జై డ్రైవర్ అన్న. డ్రైవర్ల ఐక్యత. న్యాయం కోసం ఎవరైతే సెల్ టవర్ ఎక్కాడు? యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. భూతగాదాల విషయంలో ప్రత్యర్థుల వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేశాడు ఒక యువరైతు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో తమ ప్రత్యర్థులు పాత భూతగాదాల విషయంలో కక్షలు పెంచుకొని తనను, తన నాన్న, అన్నని తనపై దాడికి దిగారని, తమను చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. తమకు రక్షణ కల్పించాలని టవరెక్కి తన బాధను వినవించుకున్నాడు యువరైతు నాగం జస్వంత్ రెడ్డి. ఆత్మకూరులో 447 సర్వే నెంబర్లో గల తమ 5 ఎకరాల భూమిలో గత 17వ తారీఖున భూమి సాగు చేస్తున్న సమయంలో ప్రత్యర్థులు తమ నాన్న, అన్న తనపై దాడికి దిగారని, తమకు ప్రాణహాని ఉందని, తమకు ప్రాణానికి రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంటున్నానని జస్వంత్ రెడ్డి తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, తహసీల్దార్, గ్రామ పెద్దలు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాస్త ధైర్యం తెచ్చుకున్న అతడు టవర్ దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకుముందు సార్ ముందే మేము స్థాని వీరభద్రారెడ్డి సార్ ముందే బెదిరించారు అని అన్నాడు. ఇక కానీ భయపడేందుకు ఏం చేస్తారు రాజు అంటే సరే తీసారా అని మా అంతా మేము పొలంలో పనిచేసుకుని టాక్టర్ దిగబడ్డా సార్. దిగబడితే గుంజమని ఇంకో బండి తీసుకుపోయి మా అంటే మేము ఉండే గుంజుకుంటుంటే కటి కొడతా అని అడవులు కూతురు కూసుకుంటూ వచ్చారు. కూసుకుంటూ వస్తే వాళ్ళతో మాకేంది అన్నట్టుగా వెళ్ళి వచ్చినాం. వెళ్ళి వస్తుంటే బావి దగ్గరికి వచ్చినాం. బావి దగ్గర రాగానే చుట్టూ అందరు వాళ్ళు 10 మంది 7 మంది కలిసి అడ్డం తిరిగి నన్ను, అన్నని, మా డాడీ ముగ్గురిని కొట్టారు. కొడితే ప్రాణభయంతో టవర్ ఎక్కినాం.
పాలల్లో ఇట్లా కాదు గెట్టుపక్కపోండి ఆత్మకూరు కనీసం ఆత్మకూరు పెద్ద మనుషులు మాజీ సర్పంచ్ సర్పంచ్ మన ఎంపీడీసీ అందరు తీసుకపోయి చూపించినా చెప్పించినా అన్ని చేయించినా గానీ ఇంట్లో అల్లందిట్టి కంగారు కూతురు కూసుకుంటా ఏమైనా అంటే అడవైన కూతురు కూసుకుంటా బెదిరించుడు మిమ్మల్ని అంతెందు చూస్తా మీ సంగతి ఎందుకు చూస్తా అని బెదిరించుడే ఇది మొత్తం బెదిరించుడే మొన్న సార్ ముందు వీరభద్రుడి సార్ ముందు మిమ్మల్ని చావచ్చు మీ అంతెందు చూస్తారా అని మాట్లాడాను. ఆ ఫోన్ లో వీడియోలు ఉన్నాయని అన్నని మొత్తం ముగ్గురు కలిసి అన్నని తొక్కి ఆ ఫోన్ గుంజుకొని వేరు కొట్టింది కొట్టింది. ఇప్పుడు నా మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది నాలుగో నాడు నైట్ ఇప్పుడు మూడు డేలు అయిపోయినాయి ఎక్కిన నన్ను చాలా ఇవ్వాలి కాకపోతే బుద్ధాలు అయినా సా ఏడన్నా ఉంటారు దొరికించుకొని ఆయన తోటి ఎక్కిన రంగారెడ్డి నారి సూరి ఎల్మినేటి సీను ఎల్మినేటి వెంకటరెడ్డి ఈయన తిరుమల రెడ్డి మోహన్ రెడ్డి అంతా ఎల్మినేట్ మళ్ళీ నాగమోహన్ రెడ్డి అలా మేనమ్మ వాళ్ళు అంత ఒకటే. ఎంత భూమి పంచాయతీ ఎన్ని ఎకరాలు ఉంది కేడారు గెట్ రాయి చూపెట్టమా అంటే గెట్ రాయి చూపెట్టారు కంగారు కూతురు చూస్తారు పెద్ద మనిషి చూపించారు నాటిన రాయి ఉండనియరు పీకేస్తారు ఆడగాదు ఈడగాదు అని అడవైన కూతురు వచ్చిన పెద్ద మనిషి నల్ల తిట్టారు వచ్చిన వాళ్ళ నల్ల కంగారు కూతురు కూసుడు అంతగా. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈబీసీ కాలనీలో దోమల సమస్య ఎక్కువగా ఉండడం వల్ల దోమల నివారణకు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పొగబదిలే మిషన్ ద్వారా దోమల నివారణ కార్యక్రమాన్ని చేపట్టారు. దోమల నివారణ మొత్తం 7 రోజులకు పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ సచివాలయం కార్యదర్శి రాజ్కుమార్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు. మన మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ మేడం దాసర్ మీరు కూడా ఆదేశాల మేరకు మనము అంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన దోమల వల్ల అంటే మొత్తం 7 రోజులు పడుతుంది ఇక్కడ ఈబీసీ కాలనీ అండ్ డిడ్డి కాలనీ మొత్తం పెద్ద ఊరేది 20,000 జనాభా కలిగి ఉంది అనమాట. మొత్తం డ్రైనేజు మరియు రావులు మనబట్లు మన సెక్రటరీ గారు ఎండలు స్పందించి కొంత డ్రైనేజ్ కొంత రావులు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో ఒక ట్యాక్టరీ నర్సు రావలేసే వాళ్ళు లేరు. గుంతలు పడి దోమలు పెడద ఎక్కువే ఉండేది. ఈ రోజైతే ప్రతి రోడ్డుకు గ్రామాలు డ్రైనేజ్ పడవలు కావడంతో దాదాపు 60% మన సెక్రటరీ గారు వెంటనే స్పందించి కొంత డ్రైనేజ్ కొంత గ్రామాలు ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో ఒక ట్యాక్టరీ నర్సు గ్రావలేసే వాళ్ళు లేరు. గుంతలు పడి దోమలు పెడద ఎక్కువే ఉండేది. ఈ రోజైతే ప్రతి రోడ్డుకు గ్రామాలు డ్రైనేజ్ పడవలు కావడంతో దాదాపు 60% దోమలు గూడూరు నియోజకవర్గంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కు వాకాడి మార్కెటింగ్ భవనం వద్ద అతని చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు వాకాడు నాయకులు. వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీలత నిమిత్తం లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి కలుపుగోలుగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి బల్లి దుర్గాప్రసాదరావు గారు. దురదృష్టవశాత్తు ఆయన మరణం గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ఒక వివాదం కలిగిందని భావిస్తాను నేను. ముఖ్యంగా తీర ప్రాంతాలతో ఆయన సంబంధం చాలా గొప్పది. తీర ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించినటువంటి ఘనత దుర్గాప్రసాదరావు గారిది. ఆయన ఆధ్వర్యంలో కేంద్ర దృష్టికి తీసుకుపోయి తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా ఉన్నటువంటి ఈ వన్యప్రాణుల నుంచి ఈ ప్రాంతానికి విముక్తి కల్పిస్తాడని ఒక గొప్ప ఆశ ఉండింది. అది దురదృష్టవశాత్తు ఆయన మరణం ఈ ప్రాంత అభివృద్ధికి ఇబ్బందికర వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనందరం గతంలో ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరుస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరికుంటపాడు మండలంలోని జిల్లా ప్రజా ఉన్నత పరిషత్ పాఠశాలలోని 9, 10 తరగతులు ప్రారంభించడానికి తల్లిదండ్రులతో సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేపటి నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు క్లాసులు జరుగుతాయని తల్లిదండ్రులకు వివరించారు.
తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు కనీసం గంట నుండి రెండు గంటల వరకు క్లాసులు ఉంటాయని, అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ బడికి పిల్లలు పంపించడానికి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి తొమ్మిది పది తరగతి పిల్లలకు క్లాసులు కానీ విద్యావాద కార్యక్రమాల మీద అనుమానాలు సందేహాలు నివృత్తి చేయడం కోసము, బడికి పిలిపించే దానికోసము తల్లిదండ్రులు పిలిపించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దాని కారణంగా వాళ్ళతో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు పంపగలరా లేదా, ఇది ట్రావెల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమంది మాకు ఆటో సదుపాయం లేదంటున్నారు, బస్సు సదుపాయం లేదంటున్నారు, అంటే ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని వచ్చిన వరకు ఇండివిజువల్గా తీసుకొచ్చిన ఎవరైనా పిల్లల్ని వాళ్ళ వరకైనా ఒక గంట రెండు గంటలు లేదా ఒక పూట వాళ్ళకు సందేహాలు చేస్తూ కొన్ని సూచనలు ఇస్తూ పాఠ్యాంశాలని పునః మూల్యాంకనం చేపడుతూ చేయాలని నిర్ణయించారు. జవహర్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆఫీసులో తొలగించిన శిలాఫలకంపై బహుజన నైన్ న్యూస్లో టెలికాస్ట్ చేసిన కథనానికి స్పందించారు అధికారులు. గ్రామ పంచాయతీ ఆఫీస్ పాత బిల్డింగ్ను తీర్చిదిద్దే క్రమంలో ప్రారంభోత్సవం సందర్భంగా కీర్తిశేషులు గడ్డమీది మల్లేష్ మాదిగ, దళిత మాజీ సర్పంచ్ అయిన ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇప్పుడున్న అధికారులు తొలగించడాన్ని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ అంశాన్ని బహుజన నైన్ న్యూస్ ద్వారా వారి డిమాండ్లను తెలపడంతో అధికారులు దిగొచ్చి తీసివేసిన శిలాఫలకాన్ని మళ్లీ అదే స్థానంలో నిర్మాణం చేశారు. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామంలో వైఎస్ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, గ్రామ సర్పంచ్ మాలగుండ్ల విజయ సీతారామరెడ్డి, ఉప సర్పంచ్ నట్టే విజయకుమార్ ఆధ్వర్యంలో పావుగ్రిగేషన్ షెడ్ను ప్రారంభించారు. కల్మల్ చెరువు గ్రామ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గ్రామాభివృద్ధి కోసం ఎలాంటి నిధులకైనా వెనకాడవద్దని, తన దృష్టికి తేవాలని చెప్పారు సర్పంచ్ విజయ. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వనజ, ఎంపీఓ లావణ్య, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి, కట్ చేయగానే సపట్లు కొట్టి లోనకు రండి మేడం, అంతా ఓకే మేడం, కట్ చేయండి. ఓకే మేడం, కట్ చేయండి. ఓకే మేడం, కట్ చేయండి.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నామండి బహుజన 9 న్యూస్. బహుజనుల గుండె చప్పుడు వి బహుజన 9 న్యూస్. బోధించు సమీకరించు పోరాడు.